గోదావరి పెన్న నదుల అనుసంధానం పేరుతో గుంటూరు జిల్లా నకరికలలో ఒక పైలాన్ ఆవిష్కరించి చాలా పెద్ద ఆర్భాటం చేశారు. నదుల అనుసంధానం మంచిదే కాదని ఎవరు అనరు. నదుల అనుసంధానం చేయటం ద్వారా నదులను, వాటి నీటిని డ్రై ప్రాంతాలకు తీసుకొచ్చి ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ నీళ్లు అందించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటం అనేది అందరూ కొనియాడదగినటువంటి అంశం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్భాటం అంతా చూస్తూ ఉంటే ఇది కేవలం ఎన్నికల కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఆర్భాటంగా అర్థమవుతా ఉన్నది. బహుశా ప్రజలకి మేధావులకి గుర్తుండే ఉంటుంది, 2003లో చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, దేవాదులకు శంకుస్థాపన చేస్తున్నానని చెప్పేసి ఒక హెలికాప్టర్ వేసుకొని దానిలోనే సిమెంటు ఇసుక తీసుకొని ఒక తాపి మేస్త్రిని వెంటబెట్టుకొని వెళ్ళి అక్కడ రోడ్డు కూడా లేదు ఆ కొండల్లోకి వెళ్ళి అక్కడ దిగి అక్కడ శంకుస్థాపన చేసి వచ్చారు. ఎందుకంటే 2004లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దేవాదుల్ని పూర్తి చేసేటటువంటి ముఖ్యమంత్రి నేనే అని చెప్పుకుందామనేటువంటి ఆశ. తప్ప నీటిపారుదల ప్రాజెక్టు మీద ఏ విధమైనటువంటి ప్రేమ కానీ అభిమానం కానీ నీరు పారించాలనేటువంటి ధ్యాస కానీ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది కూడా అదే తంతులో ఒక భాగంగా గోదావరి పెన్న నదుల అనుసంధానం జరుగుతూ ఉన్నదని, 9.61 లక్షల ఎకరాల సాగునీరు అందించి సాగు చేసుకోవడానికి సుముఖం చేస్తున్నామని, మొదటి దశ ప్రాజెక్టుగా దీన్ని నిర్మాణం చేస్తున్నామని, దీనికి 6,20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, లబ్ధిదారులుగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 79 మండలాలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో ఇవాళ నకిరికల్లు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక పైలాన్ ఆవిష్కరించి బ్రహ్మాండమైనటువంటి ఆర్భాటం చేశారు. ఈ ఆర్భాటం అంతా దేనికయ్యా అంటే ఈ 2-3 నెలల్లో పూర్తి చేస్తారా, జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నది అని తెలుసుకొని ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారు? నిజంగా మీరు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారా? ఇది పూర్తి చేయాలనే ఉద్దేశం కాదు సరిగదా. ఈ 6,20 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టును టెండర్లు పిలిచేసి దీనిలో మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి దానిలో కమిషన్లు కాజేసి కోట్ల రూపాయలు దండుకొని రేపు ఆ కోట్ల రూపాయలతో ఎన్నికల్లో ఓట్లు కొనాలనే దుర్బుద్ధి తప్ప, నిజంగా అనుసంధానం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు ఆగారో చెప్పాలని మనం చేస్తున్నాం. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారికి చాలా అలవాట్లు ఏంటంటే ఎన్నికలు వచ్చేటప్పటికి ఎక్కడ లేనివి గుర్తు వచ్చేస్తాయి. మీరు చూశారు అన్నా క్యాంటీన్ను ఎప్పుడండి హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికలు అయిపోయి పరిపాలన ప్రారంభించినప్పుడు చేయవలసినటువంటి పనులను పరిపాలన అంతమయ్యే ముందు చేసి ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవాళ గోదావరి పెన్నా నదుల అనుసంధానం అని చెప్పేసి ఇవాళ మొదలెడుతున్నారు. ఉత్తరాంధ్ర సృజన స్రవంతి అని చెప్పేసి 15 నవంబర్ 2018లో శంకుస్థాపన చేశారు. అన్నా క్యాంటీన్లు 11 జూలై 2018లో పెట్టారు. నిరుద్యోగ భృతి అది కూడా 2018లోనే. ఆశా వర్కర్ల జీతాల పెంపు అది కూడా 2018లోనే. ఇలా ఎన్నికలు 19లో వస్తున్నాయి కాబట్టి బాలికలకు సైకిళ్లు పంపిణీ కూడా 2018లోనే పెట్టారు. హోంగార్డులకు జీతాలు పెంపు కూడా 2018లో. అన్ని ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన డిఎస్సి నోటిఫికేషన్ కానీ, దళితులకు ఉచిత విద్యుత్ కానివ్వండి, 100 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ, పక్కా ఇళ్ళు కానివ్వండి, రైతు రథ పథకం కానీ, ఇలా అన్ని పథకాలు కూడా ఎన్నికలకు ముందు అంటే గుర్రానికి పచ్చగడ్డి కట్టి పరిగెత్తమని లాగించినట్టుగా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మేము చేస్తాము, మీరు ఓట్లేయండి అంటే ప్రజలు అమాయకులు కారనే విషయాన్ని దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గమనించాలని మనం చేస్తున్నాం.
ఇవాళ నీరు మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉందని, పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు నీళ్లు అందిస్తాను అన్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమ వరకు అణువణువు దోచుకునే కార్యక్రమం చేశారు తప్ప నీళ్ళు ఎక్కడైనా అందించారా ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. అంతేకాదు పోలవరం నిర్మాణం నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు, ఒకసారి గుర్తు చేసుకోమని మనవి చేస్తున్నా. పోలవరం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు నీళ్లిచ్చే మేము ఎన్నికలకు వెళ్తాము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇవాళ పోలవరం ఎక్కడున్నది, ఏ దశలో ఉన్నది? 17,000 కోట్ల రూపాయలతో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, అంతకన్నా ఎక్కువ కడవ డబ్బులు అన్నీ ఏం చేశారు? మొబైలైజేషన్ అడ్వాన్సులు అన్నారు. అవినీతి మయంతో మొత్తం డబ్బులన్నీ కాజేసి దాచుకున్నటువంటి వైనం కనిపిస్తుంది తప్ప ఎక్కడైనా పోలవరం నిర్మాణం మీద మీరు శ్రద్ధ పెట్టారా? ప్రతిరోజు పోలవరానికి లారీలు, ట్రాక్టర్లు లేదా బస్సుల్లో జనాన్ని పంపించి అద్భుతంగా జరిగిపోతుందనేటువంటి భావన చూపించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప పోలవరం నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు. అదేమంటే పోలవరం నిర్మాణం ఎందుకు జరగలేదంటే, ఏదో చిన్నప్పుడు ఒక సామెత ఉన్నది, చేప చేప ఎందుకు ఎట్లా ఎండలేదంటే గడ్డి మోప అడ్డం వచ్చింది అన్నట్టుగా. అయ్యా పోలవరం ఎందుకు నిర్మాణం చేయలేదంటే కేంద్రం సహకరించడం లేదు. మరి మీరు తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం కేంద్రం నుంచి బ్రహ్మాండంగా నిధులు వస్తున్నాయని చెప్పేసి మీరు మేనిఫెస్టోలో పెడతారు. ఈ విధంగా అనేకమైనటువంటి అబద్ధాలు కార్యక్రమాన్ని చేసి ఏదో ఒక విధంగా ఎన్నికల్లో గెలవాలి, ఎన్నికల్లో డబ్బులు సంపాదించాలి అనేటువంటి కార్యక్రమాలే మీరు చేస్తున్నారు. ఈ 4 ఏళ్ల క్రితం కంటే ఈ రోజున సాగు అవుతున్నటువంటి భూమి ఎంత ఉన్నాయంటే తగ్గిందంట. అది ఎవరు చెబుతున్నారు? ఎకనమిక్ సర్వే చెబుతా ఉన్నది. దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నది. నేను మనవి చేసేది ఏమిటంటే, ఎన్నికలకు ముందు ప్రాజెక్టులేమో అద్భుతంగా చేయబోతున్నామనేటువంటి ప్రచారం చేసుకొని ఏదో ఒక విధంగా ఎన్నికల పబ్బాన్ని గడుపుకోవాలనే కార్యక్రమంలోనే ఇవాళ గోదావరి పెన్నా నదుల సంగమం అని చెప్పేసి ఇవాళ ఆర్భాటం చేస్తున్నారు. ఇది కేవలం అవినీతి కోసం తప్ప నీరు పాలించాలని కానీ నీతిమంతమైన పాలన అందించాలని కానీ కాదు. కేవలం అవినీతి చేసుకొని ఏదో ఒక విధంగా ఎన్నికల్లో బయటపడాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇకపోతే ఇక రెండో అంశం, ఈరోజు మళ్ళా ఒక కొత్త పార్టీ, అంటే పాత పార్టీ అనుకోండి, కొత్త డ్రైవర్ గారు వచ్చారు కారుకి. అదేమిటంటే లోక్ సత్తా. జేపీ పార్టీకి జేడీ గారు అధ్యక్షులుగా వచ్చారు ఇవాళ కొత్తగా. ఇది చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, పాత బండికి కొత్త డ్రైవర్ గారు వచ్చారు. బండి రంగేమో లోపలంతా పసుపు, పైకి మాత్రం నీలం రంగు కనిపిస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఈ సత్తా ఏమి మాట్లాడదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే, ఏ రాజశేఖర రెడ్డి గారు లాంటి అధికారంలో ఉంటే ఆ రోజు సిద్ధాంతాలు వల్లె వేయడానికి మాత్రం ఈ సత్తా బయలుదేరి ప్రజల్లోకి వచ్చి చాలా విరివిగా ప్రచారం చేస్తుంది. నేను అడుగుతా ఉన్నా, ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ సత్తా పార్టీ, ఇప్పుడు జేడీ గారు కొత్తగా అధ్యక్షుడైనటువంటి రాజకీయ పార్టీ, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గురించి కానీ, పార్టీ ఫిరాయింపుల గురించి కానీ, దోపిడీ గురించి కానీ, రాజ్యాంగ వ్యవస్థల్ని మంటగలుపుతున్నటువంటి తీరు గురించి కానీ ఇప్పుడైనా గొంతెత్తారండి? ఎప్పుడైనా మాట్లాడారండి? రోజు సిద్ధాంతాలు బ్రహ్మాండంగా చెప్తారే. చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి, ఇన్ని అక్రమాలు, ఇన్ని దౌర్జన్యాలు, ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నప్పుడు ఏమైపోయింది సత్తా? ఎవరి సత్తా ఇది? ఇది చంద్రబాబు నాయుడు గారి సత్తానా, ప్రజల సత్తానా, లోకానికి సత్తానా, లేక దేశానికి సత్తానా, దేనికి సత్తానో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోయి, డ్రైవర్లు మార్చుకున్నంత మాత్రాన మీ కారు స్వభావం మారుతుందని మాత్రం మీరు అనుకోకండి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తూ ఉన్నది. మీరు చూశారు లాస్ట్ ఇయర్ కూడా రకరకాల మందిని వదిలారు, ఓట్లు చీల్చుకునేటువంటి కార్యక్రమంలో పుట్టగొడుగుల్లాగా వదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఈ లోక్సత్తా అదే కార్యక్రమంలో ఉన్నది అనేది దయచేసి గమనించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పుట్టినటువంటి కమల పిల్లల్లో ఇది ఒక పిల్ల. మరి రెండో పిల్ల ఎవరా అని మీరు అడగవచ్చు. ఆల్రెడీ పుట్టి ఉన్నది, పెరుగుతూ ఉన్నది,
నిన్న మొన్న మనం చూసాం, నాకు చాలా చిత్రం వేసింది అది పవన్ కళ్యాణ్ గారు. ఏమిటో కొత్త కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విచిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా దుందుడుగ్గా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మీద మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు కాదట, అసమర్థుడట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పనికిరాడట. జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడట. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయాడట. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడా? నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రతి మనిషికి, ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని పరీక్షా సమయాలు వస్తాయి. ఆ పరీక్షా సమయాలలో నిలబడినప్పుడే ఆ రాజకీయ పార్టీ కానీ ఆ మనిషి స్వభావం కానీ అర్థమవుతుంది. మాకు ఎన్ని పరీక్షా సమయాలు వచ్చాయి? మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు కలిసి మమ్మల్ని ఎన్ని పరీక్షలు పెట్టారు? మా మీద ఎన్ని దాడులు చేశారు? చివరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టాలని తలంపుతో ముందుకెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టారు? కేసులు పెట్టి జైల్లో పెట్టి 16 మాసాలు జైల్లో పెట్టిన ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిరికివాడా, పారిపోయాడా? నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు మీకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మీరు ఒక పార్టీ పెట్టారు, దానిలో మీరు భాగస్వాములు. మీకు ఒక పరీక్షా సమయం వచ్చింది, మీ పార్టీ ఓడిపోయింది, కేవలం 18 మంది శాసనసభ్యులే ఉన్నారు. ఆ రోజున మీరు ఏం చేశారు? పార్టీ నడపగలిగారా? పార్టీని ముందుకు తీసుకుపోగలిగారా? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే కాదు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని కూడా అప్పుడప్పుడు విమర్శించాలని ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతా ఉన్నా, మీకు ఆ స్థాయి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగని ధీరుడు, ఎప్పుడు ఓడిపోలా. చనిపోయేటప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలుపొంది చనిపోయాడని మనం చేస్తున్నా. అలాంటి వ్యక్తిని మీరు విమర్శించేటటువంటి నైతిక స్థాయి కానీ, నైతికమైన బలం కానీ మీకు కానీ మీ పార్టీకి కానీ ఉన్నదో లేదో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించినా చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేమని మనం చేస్తున్నా. మీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే మీ వారసత్వాన్ని గురించి మేము మాట్లాడవలసి ఉంటుంది. మీ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎలా పెరిగారు? మీ రాజకీయ పార్టీ ఏమిటి? మీ రాజకీయ పార్టీ ఇందాక నేను చెప్పానే వస్తాయి కొన్ని రాజకీయ పార్టీలు. వర్షాలు వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని పిచ్చి మొక్కలు లెగుస్తాయి, కొన్ని పుట్టగొడుగుల్లాగా లెగుస్తాయి. చాలా అందంగా ఉంటాయి, పెద్ద పెద్ద పుట్టగొడుగులు బ్రహ్మాండంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటాయి. కానీ వర్షాలు తగ్గంగానే మలమల మాడి మసి అయిపోతాయి. వర్షాకాలంలో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చే పార్టీలు ఉన్నాయే, ఆ పార్టీ కోవకు చెందినటువంటిదే ఈ జనసేన రాజకీయ పార్టీ. ఎన్నికల ముందు వస్తుంది, ఆర్భాటం చేస్తుంది, బస్సు యాత్రలు అంటారు. నాకు అర్థం కాల, పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతున్నాడు అప్పుడప్పుడు, కాళ్ళు ఎరగొడతాడట, కాళ్ళు ఎరగొట్టి మూలన పెడతాడట. ఏమి సంస్కారం అంటున్నా? భారత రాజ్యాంగం ఒకసారి చదువుకున్నటువంటి మేధావనని మీరు చెప్తున్నారే, అంబేద్కర్ గురించి అధ్యయనం చేశామని చెప్తున్నారే, కాళ్ళు ఎరగొట్టి మూలన కూర్చోబెట్టడానికి రాజకీయ పార్టీలకు ఎక్కడ హక్కు ఉందయ్యా? చంద్రబాబు ఎక్కడ హక్కుంది పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మానేశారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయడం మానేశారు. మా మీదే విమర్శ చేస్తున్నారు. ఎందుకయ్యా మా మీద విమర్శ చేస్తారు? మేము అధికారంలోకి రాలేదు సరిగదా, 67 మంది శాసనసభ్యులతో పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీ మా మీద ఎన్ని అపవాదులు వేశారు? 23 శాసనసభ్యుల్ని ఎత్తుకుపోతే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు శాసనసభ్యుల్ని కాపాడుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. నిజమే, మేము కాపాడుకోలేకపోయాం. ఎందుకు కాపాడుకోలేకపోయాం? అవతల 100,000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మార్కెట్లో సరుకులాగా కొంటుంటే దాన్ని తప్పని గర్జించవేమండి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అంటారేంటి? మాదే తప్పు, నేను అడుగుతా ఉన్నా, సరే మాదే తప్పు. మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆ రాజకీయ పార్టీలో యువ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు, ఆ పార్టీలో 175 మంది పోటీ చేశారు,
ఆ పోటీ చేసిన వారు ఇవాళ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. రామచంద్రయ్య గారు మీ పార్టీలో పోటీ చేశారు, తర్వాత ఎమ్మెల్సీగా అయ్యారు, తర్వాత కాంగ్రెస్లో మంత్రి అయ్యారు, ఇవాళ ఎక్కడున్నారు? మా పార్టీలో ఉన్నారు. అంతేకాదు బొల్ల బ్రహ్మనాయుడు గారు, పోసాని కృష్ణమురళి గారు, కిలార్ రోషి గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వంగవీటి రాధా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారుగా 50-60 మంది మీ పార్టీని నమ్ముకొని మీ గొడుగు కిందకు వచ్చి మీ పార్టీ తరఫున పోటీ చేసి తరువాత గత్యంతరం లేక మా చెట్టు కిందకు వచ్చారే, మీరు కాపాడుకోగలిగారా వాళ్ళని? మీరు నిలుపుకోగలిగారా వాళ్ళని? మాకు శుద్ధులు చెప్తారా మీరు? మాకు శుద్ధులు చెప్పేటటువంటి నైతిక బలం, నైతిక స్థైర్యం, నైతిక హక్కు పవన్ కళ్యాణ్ గారు మీకు లేదు. ఇది గమనించమని మనం చేస్తున్నా. మీరు వెళుతున్నది తప్పుదోవా? ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉన్నది, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉన్నది, ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థల్ని కుప్ప కొలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయన్ని మాట్లాడుకోకుండా మమ్మల్ని వీరులుగా పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అదేమంటే నాకు ఎంత ధైర్యం అంటే, నాకు ఒక్క శాసనసభ్యుడున్నా నేను అసెంబ్లీకి వెళ్ళి పోరాడతాను అన్నారు. మీకు ఒక్క శాసనసభ్యుడు ఉండే అవకాశం కూడా లేదు, రాదు ఇంకా ముందు కూడా అని గుర్తుంచుకోమని మనం చేస్తున్నాం. మేము పిరికివాళ్ళలాగా పారిపోలేదు శాసనసభ నుంచి. శాసనసభలో జరుగుతున్నటువంటి అన్యాయం, అక్రమాలను బయటకు చెప్పడం కోసం బహిష్కరించి బయటకు వచ్చాం తప్ప మేము పారిపోయి బయటకు వచ్చాం అనుకుంటున్నారా? పిరికివాడిగా బయటకు వచ్చాం అనుకుంటున్నారా? మాకు పిరికితనం ఏమిటి? పిచ్చివాళ్ళలాగా ఉన్నారు మీరు. ధైర్యమే మా ఆయుధం, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి వారసులం. ధైర్యంగా దేన్నైనా పోరాడగలిగిన సత్తా దమ్ము ఉన్న రాజకీయ పార్టీ ఓటమిని కూడా స్వీకరించి ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి జిత్తుల్ని, నక్క జిత్తుల్ని ఎదుర్కొని ముందుకు వెళుతున్నటువంటి రాజకీయ పార్టీని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అనలేక మమ్మల్ని అంటున్నారంటే, మీరు చంద్రబాబు నాయుడిని రక్షించడానికి పుట్టిన కమల పిల్లల్లో మీరు కూడా ఒకరు అనేటువంటి భావన ప్రజల్లో కలిగేటటువంటి పరిస్థితికి మీరు దిగజారొద్దు. ధైర్యంగా పోరాడడం తప్పులేదు, అంతే తప్ప నిరంతరం ప్రజల మధ్య నుండి, నిరంతరం ప్రజల మధ్యన నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర గురించి కూడా విమర్శ చేస్తారు, నాకు అర్థం కాల. ఏమిటో నాకు అర్థం కానటువంటి అంశం కాబట్టి మీరు దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ధైర్య సాహసాలతో పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమాన్ని జయంగా పెట్టుకుని ముందుకు సాగబోతున్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని దెబ్బతీయడం కోసం కుళ్ళు కుతంత్రాలతో పనిచేసే యంత్రాంగంలో మీరు కూడా ఒక పనిముట్టుగా వ్యవహరిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఇంతకు ముందు కూడా నేను మనవి చేస్తున్నా, అడుగుతూ ఉన్నారు, నాకు ఒక్క శాసనసభ్యుడు ఉంటే నేను అసెంబ్లీకి వెళ్ళి పోరాడతానని. ఏ చంద్రబాబు నాయుడు గారితో మీరు కలిసినప్పుడు ఒక్క శాసనసభ్యుడు ఎందుకు తీసుకోలేకపోయావు? మొత్తం ఎందుకు సపోర్ట్ చేశారు మీ రాజకీయ పార్టీ? ఒకళ్ళు ఇద్దరు తీసుకోపోయారా? అప్పుడు మాత్రం లేదు. ఒకసారి మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు, మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేశారు, మళ్ళీ ఇవాళ బయటుండి కూడా మా మీద విమర్శ చేసి మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసి ఈ రాష్ట్రానికి ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ప్రజాస్వామ్యంలో మీరు నడుస్తున్నటువంటి నడక మంచిది కాదు, సాంప్రదాయం మంచిది కాదు. సరి చేసుకుని ముందుకు వెళితే అన్ని రాజకీయ పార్టీలాగానే మీ రాజకీయ పార్టీ ఉంటుంది, లేకపోతే పుట్టగొడుగులాగానే వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా సవినయంగా వారికి మనవి చేస్తున్నాను. ఇంకా రంపచోడ వెళ్ళి మమ్మల్ని విమర్శ చేయడానికి కారణం ఏమిటనేది నాకు అర్థం కావడం. అది కూడా ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా స్పీడ్ పెంచారు. ఎందుకు పెంచారు? ఏమిటి, రాబోయే కాలంలో అన్నీ బయటకు వస్తాయి, రాబోయే కాలంలో ఎవరెవరు ఏ పాత్రలు వహిస్తారో, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పాత్రలు వహించడానికి కొంతమంది బయలుదేరారు, ఆ గుంపులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరైపోయారేమో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. అది కాలం రాబోయేది ఎన్నికల సీజను, ఒక 3-4 నెలల్లోనే పూర్తి ముఖచిత్రం ప్రజలకు అర్థమవుతుంది. ఒకటి మాత్రం మేము చెప్పదలుచుకున్నాం, మొక్కవోని ధైర్యంతో పోరాడేటటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,
జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళేటటువంటి మనిషి. మేము ఎక్కడ లాలూచీలు పడేటటువంటి ధోరణి కానీ కాంప్రమైజ్ పడే ధోరణి కానీ లేకోకుండా వీరోచితంగా పోరాటమే మా లక్ష్యం. ఇది ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం.